ఏపీ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న ఆత్రంలో టీడీపీ నాయకులు దౌర్జన్యకాండకు దిగుతున్నారు, దాదాగిరి చేస్తున్నారు. గుంటూరు జిల్లా పత్తిపాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త బాలసాని కిరణ్ కుమార్ ఇంటిపై దాడికి ప్రయత్నించారు తెలుగుదేశం నాయకులు. వారి దాడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అడ్డుకున్నారు. పత్తిపాడు టీడీపీ అభ్యర్థి రామాంజనేయులు కారులో కూర్చుని దాడికి డైరెక్షన్ ఇచ్చారు. దాడి ఘటనలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పలువురు గాయపడ్డారు. ఇక ఈ దాడి ఘటనకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి అశోక్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అశోక్, పత్తిపాడు నియోజకవర్గానికి సంబంధించి తెలుగుదేశం నాయకులు బరి తెగించారు, పూర్తిగా రౌడీజాన్ని ప్రదర్శించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త బలసాని కిరణ్ కుమార్ ఇంటిపైన దాడి చేయడానికి భారీ స్థాయిలో దాదాపు ఒక 20 కార్లు వేసుకుని తెలుగుదేశం నాయకులంతా వచ్చారు. అయితే ఇదంతా పూర్తిగా రామాంజనేయులు, అంటే తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం తరఫున పోటీ చేస్తున్న రామాంజనేయులే స్వయంగా దాదాపు 20 కారుల్లో వచ్చి అతని ఇంటిపైన దాడి చేయడానికి ప్రయత్నం చేశారు. వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారు. అడ్డుకున్న వారిపైన కూడా పూర్తి స్థాయిలో దాడికి పాల్పడిన దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఒక కార్యకర్త పైన అయితే స్వయంగా రామాంజనేయులే కారు ఎక్కించేసేయండి అంటూ ఎక్కించిన పరిస్థితి కూడా ఉంది. పూర్తిగా అతను కూడా గాయపడ్డారు, చొక్కాలు చింపారు, పూర్తిగా అటాక్ చేయడానికి వచ్చారు. బలసాని కిరణ్ కుమార్ ఇంటిపైన దాడి చేయడానికి వస్తే అడ్డుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపైన కూడా దాడి చేశారు. అసలు ఏం జరిగిందో మనతో కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు. బాబు, అసలు ఏం జరిగింది, ఎవరు దగ్గర ఉండి చేయించారు? అన్నా, మేమందరం ఎక్కడ యథామాలుగా కూర్చున్నాం అన్నా. మా సార్ పైన ఉన్నారు, అటు నుంచి కుర్రోళ్ళు వచ్చారు, వీడియోలు తీస్తున్నారు. ఎవరు మీరు ఎందుకు తెస్తున్నారు అని అడిగా. అడిగితే నువ్వు ఎవడురా అన్నారు. నేను ఇక్కడ సార్ డ్రైవర్ని, మీరు ఎందుకు వచ్చారని చెప్పి నేను అడిగితే నా కొడుకుని బయటకు రమ్మని అన్నారు. ఎవరు మీరు, ఒక ఎమ్మెల్యే అభ్యర్థిని పెట్టుకుని నా కొడుకు అది ఇది అంటున్నారు, ఎందుకు వచ్చారని చెప్పి నేను నిలదీశా. అంతలో రామాంజనేయులు కారు వచ్చింది, వచ్చి పిలవండిరా నా కొడుకుని, కొట్టండిరా, రాళ్ళు లేనిరా అంటే ఎవడురా నువ్వు అని చెప్పి నేను రామాంజనేయులు కారులో కూర్చున్న మనిషి కాడికి, అసలు నువ్వు ఎవడు, అసలు నువ్వు ఎందుకు వచ్చావని చెప్పి నేను నిలదీసి అడిగినందుకు నన్ను నెట్టాడు. అది ఆయన అర్థం తీసుకుంది, కారు అర్థం తీసుకోగానే అంతలోకి మన వాళ్ళు అందరూ చుట్టుముట్టాం, అసలు ఎందుకు వచ్చారు అని చెప్పి మేము నిలదీసి అడిగినందుకు రాళ్ళు వేయండి, రాళ్ళు వేయండి, నా కొడుకును బయటకు లాగండి అని చెప్పి వాళ్ళందరూ పెద్ద పెద్దగా వస్తున్నారు. అసలు అప్పుడప్పటికప్పటికి ఒక జనసేన నాయకులు కండాలు వేసుకొని వచ్చిన నాయకులు కూడా వచ్చారు. అసలు మీరు ఒక అభ్యర్థి ఇంటి మీదకి ఎందుకు వచ్చారు అని చెప్పి మేము నిలదీసాం. అందరం మేమంతా ఎక్కువ మంది లేవు, వాళ్ళ 100-150 మంది దాకా వచ్చారు. మేము 15 మందే ఉన్నాం కార్యకర్తలు, కూర్చొని ఉన్నాం ఇక్కడ ఏదో ముచ్చట చెప్పుకుంటా. కానీ వాళ్ళు ఆ నా కొడుకును పిలవండి బయటికి అని చెప్పి రాళ్ళు ఇసిరేసారు. రాళ్ళు ఇసిరేసేలేకి అసలు ఎవడురా నువ్వు అని చెప్పి నేను మీదకి వెళ్ళా. రామాంజనేయుల కారులో కూర్చుంటే అసలు నువ్వు ఎవడురా, అసలు నువ్వు ఎడకు రావడానికి, అభ్యర్థి మీదకి రావడానికి నువ్వు ఏం సంబంధం, ఏదన్నా ఉంటే నువ్వు ప్రెస్ మీట్ పెట్టుకొని నిలదీసి అడగాలి, కానీ నువ్వు ఎందుకు వచ్చావని నేను నిలదీసి అడిగినందుకు ఇదిగో నాకు ఈ పరిస్థితి వచ్చింది. అదేమంటే నా కొడక ఏం చేస్తావు, నువ్వు ఎంత తేలుతాను, ఎవడురా నువ్వు అని చెప్పి నన్ను. ఏంటి మీ కాలు పైన కారు ఎక్కించారా? కారు దూసుకుపోతూ మా కారు మీదుగా తీసుకుని వెళ్ళారండి. రామాంజనేయులు ఉన్నారంటే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి లోపల ఉన్నారు? అభ్యర్థి స్వయంగా కారులో ఉన్నారు. వారి అనుచరులు దరిదాపు ఒక 15-20 కారుల్లో వచ్చారండి. ముప్పేట దాడికి వచ్చారు. మేము గనక లేకపోతే మా బలసాని కిరణ్ కుమార్ గారి మీదకి దాడి చేయించాలనే ఉద్దేశంగా వచ్చారనేది మేము పూర్తిగా తెలుసుకొని మేము అడ్డుపడ్డామండి. లేకపోతే ఈరోజు మా అభ్యర్థిని చాలా ఇబ్బంది పెట్టేవాళ్ళండి, దాడి చేసేవాళ్ళండి. ఏమండి, ప్రతిపాడు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని ఓచుకోలేక ఒక అభ్యర్థిపై ప్రత్యర్థి రావటం అనేది ఇది చరిత్రలో ఇంతవరకు ఎక్కడ జరగని పని అండి. ఇది అతను ప్రతిపాడులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని తెలిసి ఈ విధంగా చేయడం అనేది చాలా దారుణం అండి. మనం చూస్తూ ఉన్నాం ఈ ఇతను కార్యకర్త, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఇతను షర్టును కూడా చింపేసి ఇతర పైన దాడి చేశారు. ఏమంటారు, మేము ఇక్కడ కూర్చొని ఉన్నామండి, అంతలో కారులో వచ్చాడు మా పిల్లి మేరీ గారు అని మహిళ. ఆమె వెళ్ళి మీరు ఇక్కడికి రావడం ఏందండి అంటే ఆ నా కొడుకుని బిలువు బయటికి నీ ఎవరం తెలుస్తా, అందరూ ఎవరం తెలుస్తా అని ఆడవని కూడా లేకుండా అటు బయట చేయి పెట్టి తోశాడండి. అటు బయట కారులో ఉండే రామాంజనేయులు గారే మహిళ, ఆమె నాయకురాలు, పిల్లి మేరీని ఇట్లా చేయి పెట్టి గుద్దాడు. గన్మ్యాన్ కూడా మహిళను కూడా లేకుండా ఇసిరేసాడు. ఇంకా అంతలోకి మేము వెళ్ళేసరికి మా చొక్కాలు చింపారు. పూర్తి స్థాయిలో రామాంజనేయులే స్వయంగా 20 కారుల్లో జనాన్ని తీసుకువచ్చి బలసాని కిరణ్ కుమార్ ఇంటిపైన దాడి చేయడానికి ప్రయత్నం చేశారు. కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేస్తే తమ పైన కూడా దాడి చేశారని చెప్తున్నారు. అయితే ఆ కారుల్లో పెద్ద పెద్ద రాళ్లతో వచ్చి ఒక్కసారిగా అటాక్ చేయడానికి ప్రయత్నించారు. ఖచ్చితంగా రామాంజనేయులతో పాటు దాడి ఎవరైతే పాల్పడ్డారో వాళ్ళందరిపైన చర్యలు తీసుకోవాలని కూడా
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు డిమాండ్ చేస్తూ ఉన్నారు.